సంగారెడ్డి జిల్లా పరిషత్ హై స్కూల్ పోతిరెడ్డిపల్లిలో 73వ స్వాతంత్ర దినోత్సవం ఘనంగా జరిగింది. ముందుగా పాఠశాల ప్రిన్సిపల్ ఎండి జాకిర్ హుస్సేన్ పతాకావిష్కరణ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిడీసీ చైర్మన్ విజేందర్ రెడ్డి మరియు తాజా మాజీ సర్పంచ్ శ్రీమతి సుమంగళి చంద్రశేఖర్ గారు హాజరయ్యారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు జాకిర్ హుస్సేన్ మాట్లాడుతూ విద్యార్థులకు స్వాతంత్ర దినోత్సవం గురించి విస్తారంగా చెప్పారు. సిడీసీ చైర్మన్ శ్రీ విజేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ పాఠశాల పనితీరుపై హర్షం వ్యక్తం చేశారు. ఈరోజు ఈ కార్యక్రమానికి రక్షాబంధం ఉన్నందువలన కొంచెం అర్లీగా చేపడం జరిగింది సార్. విజేందర్ రెడ్డి సార్ గారు కూడా అర్లీ మేడం వచ్చిండ్రు సార్. అంటే ఫ్లాగ్ హాస్టింగ్ మేడం ఉండి ఇప్పుడు వెళ్ళింది సార్. సార్ కూడా యాడ్ చేసాడు మేడం. ఇండిపెండెన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరియు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రతి సబ్జెక్టులో మిమ్మల్ని మంచి ఉత్తీర్ణంగా చూడాలని, హైయెస్ట్ మార్క్స్ స్కోర్ తీసుకొచ్చేంత వరకు మీ పైన కృషి చేస్తారు వాళ్ళు, హార్డ్ వర్క్ చేస్తారు, మీకు అర్థమయ్యే రీతిలో చెప్పాలని తాపత్రయపడతారు వాళ్ళు. ఈ పిల్లోడు ఏ పద్ధతిలో చెప్తే నేర్చుకుంటాడు, ఈ పద్ధతిలో ఏ పద్ధతి చెప్తే ఎక్కువ మార్కులు వీడికి వస్తాయన్న దృష్టి వాళ్ళకు ఉంటుంది. టీచర్స్ని మనసులో పెట్టుకుని బాగా కష్టపడి చదవండి, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురండి, స్కూల్కి మంచి పేరు తీసుకురండి. ఎప్పుడు మన ఊరిని మన స్కూల్ని మర్చిపోవద్దు. మీరు ఇంకా అంచులంచులుగా మంచి స్కూల్లో చదువు, మంచి ర్యాంక్స్తో పాస్ అయ్యి మంచి ఉత్తీర్ణమైన స్థానంలో ఉండాలని కోరుకుంటూ కార్యక్రమానికి ఈ స్కూల్ యొక్క హెడ్ మాస్టర్ గారు జాకిర్ హుస్సేన్ గారు, ఈ కార్యక్రమానికి నాతో పాటు వచ్చేసినటువంటి మన రామప్రసాద్ గారు, మన విద్యార్థి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే ఈరోజు రక్షాబంధన్ కనుక రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మనకు మన పాఠశాల గొప్పతనం అయితే చాలా ఉన్నది కనుక నాకు చెప్పడానికి అయితే మాటలు రావడం లేదు. అదేవిధంగా ఈరోజు మన కార్యక్రమాలన్నీ మేము అయిపోయినాక రావడం, జెండా ఎగిరేసినప్పుడు రావడం అయితే ఉన్నాం, కానీ మళ్ళీ వేరే ఉన్నాయి కనుక వెళ్ళేసి వచ్చినాము. అందుకు అందరు క్షమించాలి. కార్యక్రమాలు అయిపోయినాయని మదన్ సార్ చెప్పారు, సరే సంతోషము. లేకుండా కానీ జరిగినాయంటే చాలా సంతోషము. మేము చాలా తిలకించడం, చాలా ఆనందపడ్డ రోజులు చాలా ఉన్నాయి. ఇంకా ముందు ముందు ఇక్కడ ముందు చాలా ఉన్నాయి కనుక ఇంకా చేసే కార్యక్రమాలు అన్నింటిలో మేము మా సహాయ సహకారాలు ఖచ్చితంగా ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ మళ్ళీ ఒకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాను.